మునుగోడు బై ఎలక్షన్ పోలింగ్ జరుగుతోంది. ఈ మునుగోడు బై ఎలక్షన్ పోలింగ్ మీదే తెలంగాణ యావత్ మొత్తం దృష్టి కేంద్రీకరించి ఉంది. ప్రస్తుతానికి మునుగోడులో పోలింగ్ జరుగుతోంది, అక్కడ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు డిబేట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిబేట్లో మనకి గడ్డపల్లి సతీష్ గారు టీఆర్ఎస్ లీడర్ అండ్ అలాగే చిట్టిబాబు గారు బీజేపీ లీడర్ మన డిబేట్లో పాల్గొన్నారు. సో నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏంటి బయే ఈ మునుగోడు బై ఎలక్షన్స్ ఏంటి అసలు? ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఎలక్షన్స్ లాగా కనిపిస్తుంది. ఏంటంటే హై ప్రొఫైల్ ఎలక్షన్ లాగా బిల్డప్ ఇచ్చేసి టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయింది. ఇప్పుడు మునుగోడు అనేది ఇక్కడ కేవలం హైదర్ తెలంగాణ పరిమితం కాకుండా నేషనల్ లెవెల్లో ఢిల్లీ ఛానల్స్ లో, ఢిల్లీ ఇంగ్లీష్ ఛానల్స్ లో కూడా మాట్లాడే స్థాయికి మునుగోడు అనే పేరు వెళ్ళిపోయింది. అంటే అంత హైపిక్ హైప్ కెలిగి కాస్ట్లీగా ఉంది, కష్టంగా ఉంది కాస్ట్లీ. అన్ని అధికార యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము, అందరూ అన్ని పార్టీల తరపు నుంచి అందరూ మోహరించి ఉండటం మరోహరి పురుషోత్తర. సార్ మీరేమంటారు సతీష్ సార్, ఇది హై ప్రొఫైల్ ఎలక్షన్ అందామా కాస్ట్లీ ఎలక్షన్ అందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రొఫైల్ ఆ కాస్ట్లీ అనేది పక్కబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ. నేను ఆ క్వశ్చన్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఎక్కడ చూసినా డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ ఇవే బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్న మెయిన్ టార్గెట్ పాయింట్స్ అయితే ఇవి ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కాస్ట్లీ ఎలక్షన్సా హై ప్రొఫైల్ ఎలక్షన్సా అనేది అన్నాను. నేను దీన్ని మీరు క్లారిఫై చేశారనుకోండి సార్, నెక్స్ట్ లెవెల్ మనం ఎలా ఏంటి అనేది కూడా. ఫస్ట్ బీజేపీ లీడర్లు ఆ మాట అనడం అనేది ఒక హాస్యాస్పదం, ఎందుకంటే 18,000 కోట్లు మనం జనరల్ గా బయట టాక్ అయితే 20,000 కోట్లు అని అనుకుంటున్నారు. 20,000 కోట్లు తీసుకొని ఈ రోజు ఎలక్షన్ లోకి ముందుకు వచ్చారని బయట టాక్. కానీ రాజేశ్వర రెడ్డి గారే స్వయాన్ ఆయనే 18,000 కోట్లు ప్రాజెక్ట్ వచ్చింది అందులోకి వెళ్ళాను అని ఒక మాట చెప్పారు. ఇన్ని వేల కోట్లు తీసుకెళ్దాం అనేదే ప్రజలకు డబ్బులు తీసుకొని ఓట్లు వేయడమా, డబ్బులు తీసుకొని పార్టీలు మారడమా అనేది బహిరంగంగా తెలుస్తున్న విషయం. ఈ రోజు ఎక్కడ కూడా చూసుకున్నా కూడా ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా మునుగోడులో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకొని 18,000 కోట్ల రూపాయలు తీసుకొని పార్టీ మారిండు. ఇంకొక విషయం జనరల్ సరే ఇది కాదు డబ్బులు తీసుకోలేదు. ఇంకొక పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు అభ్యర్థి ఉన్నారో బీజేపీ, ఇప్పుడు తను సరే డబ్బులు తీసుకోకుండా వెళ్ళేది పక్క పెడితే, ఒకవేళ నువ్వు నిజంగా నీ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని ఒక మనసులో ఉంటే, నిజంగా ప్రజల మీద ఆయనకంత ధ్యాస ఉంటే, నిజంగా అభివృద్ధి మీద ఆయనకంత మనసులో ఉండుంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ రిజైన్ చేసినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి అందులో ఉండి. ఎందుకు ఆయన చిన్నప్పటి నుంచి నమ్ముకున్న పార్టీ, అన్నదమ్ములు ఇద్దరు తిరిగిన పార్టీ నమ్ముకున్న పార్టీ, దానివల్ల కాంగ్రెస్ కి ఆ శక్తి సామర్థ్యము లేదు. సరే ఈ కుటుంబ పాలని, ఈ అవినీతి పాలని అంతమొందించారంటే ఇంకొక విషయం చెప్తాము. ఈ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం లేదు, బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వం లేదు. నువ్వు నిజంగానే టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రభుత్వం నుంచి అవ్వట్లేదు అని చెప్పి వెళ్ళిపోయి ఇంకో పార్టీ తరఫున పోటీ చేసి అది వేరే విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, బీజేపీ ప్రభుత్వం లేదు, అదే బీజేపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఏమయ్యేది? ఇదే బీజేపీ నుంచి చేస్తే ఏమవుతుంది? కాంగ్రెస్ లో ఉండి గెలవడం వల్ల 3.5 సంవత్సరాలుగా ఒక సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దుర్భాగ్య స్థితి. ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి ఒక ఎమ్మెల్యేకి. మినిస్ట్రీలు వస్తే ఒక డెవలప్మెంట్, ఇవాళ రోడ్లు పడుతుంది, ఇవాళ వంతెనకి డబ్బులు వస్తున్నాయి, ఇవాళ వీటికి శాంక్షన్ చేస్తారు, ఈ 3 నెలలు ఎందుకు చేయాల? ఇదే రాజగోపాల్ రెడ్డి అంచికి పెట్టినా ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతుంది. అందుకని భరించి భరించి అవమానాలు సహించి సహించి కష్టాలు భరించి భరించి ఓర్పు నశించి ఇది లాభం లేదు. ఈ సంవత్సరం పాటైనా మనం ఏమైనా చేయకపోతే ప్రజల ముందు మొహం తిప్పుకోలేను, మనం నేను గెలిపించాను ఏం చేసాను అని అడుగుతున్నారు. కనుక ఈ ప్రభుత్వం ఏమో నాన్ కోఆపరేటివ్ గా ఉంది, కనుక మనం రిజైన్ చేసి ఇక్కడ ఈ ప్రభుత్వం తో పోరాడాలంటే బీజేపీ ఒకటే, బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది, కనుక ఇక్కడ పోరాడితేనే దారికి వస్తారు. నిజంగా మరి ఎన్నికలు రాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ జరుగుతుంది. 18,000 కోట్లు అంటారు, ఎంత నవ్వులంటే ఎవరైనా తెలుసు వాళ్ళు విషయం. గ్లోబల్ కాంట్రాక్ట్,
గ్లోబల్ కాంట్రాక్ట్ ప్రపంచం మొత్తం లేదు. ఆ కాంట్రాక్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు ఒకటి ఒకటి ఇక్కడ మనం ఎక్కువ మాట్లాడడం కాకుండా ఒక సమయస్ఫూర్తితో మాట్లాడి క్లియర్ గా మనం డిబేట్ జనాలకు తెలియాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు అనేది ఇప్పుడు డబ్బుల గురించి అని చెప్పేసి మీరు అన్నారు, బిజినెస్ డీల్ అని చెప్పేసి టీఆర్ఎస్ వల్ల అంటున్నారు. సో ఈ పాయింట్ మనం తర్వాత మాట్లాడుకుందాము. నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాము. సార్ మీరు చెప్పండి, చిట్టిబాబు గారు ఇప్పుడే అంటున్నారు ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు లేకపోతే తెలంగాణ వచ్చే ముందు చెప్పిన మాటలు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఇవి ఏవి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పాటించట్లేదు, అనుకున్న ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు, కనీసం బై ఎలక్షన్స్ వస్తేనైనా కానీ డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది, అందుకే బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి వచ్చారు రిజైన్ చేసి అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ఆయన పాయింట్స్కి ఆయన కామెంట్స్కి మీరు ఎలా అంటారు, అంటే ఎలక్షన్ వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారా, ఇలాంటివన్నీ ఏర్పడుతున్నాయి? నిజంగా బీజేపీ చేసినట్టు టీఆర్ఎస్ చేయలేదు, ఎందుకంటే టీఆర్ఎస్ వేలాది కోట్ల ప్రాజెక్ట్ ఒక వ్యక్తికి ఇవ్వలేదు. ఒక వ్యక్తికి అంటే వాళ్ళ లాభాల కోసం, వాళ్ళకి ఒక వ్యక్తి లాభం కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పనిచేయదు. వ్యవస్థకు లాభం జరగలే, పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు లాభం జరగాలనేది ఏజెండా. మనం ఇప్పుడు ఇంత ముందు గతంలో చూసినాం, ఈ రోజు మన తెలంగాణ బిడ్డలం తెలంగాణ వచ్చిందని తెలంగాణను గర్వంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు గర్వంగా మీరే అన్నారు ఏం జరిగిందని. గత కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏండ్ల కాలం రోజు పాలించింది, బీజేపీ పార్టీ కూడా పాలించింది, ఎవరికి ఏం చేసింది, తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగింది అన్నట్టు జరగలేదు. మనం గతంలో చూసినాం, ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వరంగల్ నుంచి ఇటుకొచ్చిన బిడ్డ తెలంగాణలో హైదరాబాద్ లో ఎంతమంది వేలాది మంది ఇటుకొచ్చారు, ఎవరు సస్టైన్ కాలేకపోయారు అప్పట్లో, ఎవరు కర్ణాటక నుంచి వచ్చినట్టు నక్సలేట్లు పిల్లలు అని అనేవాళ్ళు, ఇక్కడ నుంచి వస్తే నీ భాష ఏంది నీ ఆశ ఏంది అనేవాళ్ళు. సో ఇట్లాంటివి మన ఈ రోజు హైదరాబాద్ లో ఈ రోజు ఏ సినిమా ఇండస్ట్రీ చూసుకున్నా, ఏ పాటలు చూసుకున్నా, ప్రతిదాన్ని చూసుకున్నా తెలంగాణ యాస భాష కనబడుతుంది. తెలంగాణ యాసతోనే కానీ తెలంగాణ పాటలతో కానీ హిట్ కొట్టిన సినిమాలు లేకుండా పోతున్నాయి ఇప్పుడు ప్రతిదాని. అంటే మన గౌరవ ప్రధాని గౌరవాన్ని తీసుకొచ్చిన పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కొట్లాడికి కూడా తీసుకొచ్చిన తెలంగాణ. ఈ రోజు అంటూ తెలంగాణ వాళ్ళు ఆంధ్రలకు ఇస్తారు, తెలంగాణ సాధించేంత వరకు మనం కొట్లాడినాం, మన హక్కును మనం సాధించే దిశలో ముందుకెళ్ళాం. ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉంటారండి, నా ఇంటి పక్క వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే కొట్టి పంపిస్తావాళ్ళు. తెలంగాణ అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శత్రువులు కూడా మిత్రులు చేసి నడవాల. తెలంగాణ అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్లు తెలంగాణ మీరు తెచ్చాను త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు కూడా. మీరు తెలంగాణ అని సూపర్ గా సెంటిమెంట్ వాళ్ళు మీరు అనుభవిస్తున్నారు. రెండు టూ బెడ్రూమ్ రెంట్ హౌస్ లో ఉన్న కవిత 65 కోట్ల దుబాయ్ లో వెళ్ళాలని మాట్లాడటానికి సిద్ధంగా పడగలిగింది. ఈట రాజేంద్రీలన్నీ వినేశారు, ఈ ఉద్యమ ఆవేశంలో నమ్మేశారు. ఇప్పుడు మీ కహానీలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అన్ని 13 తర్వాత మీరు ఏం చేశారు అయ్యా? 13 నుంచి ఏం వ్యాపారం చేశారు? ఎన్ని కోట్లు వచ్చినాయి? 13 ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎలా వచ్చినాయి మీకు అని ప్రజలు అడుగుతున్నారు. మీ దగ్గర సమాధానం లేవు. సతీష్ గారికి నేను క్వశ్చన్ వేస్తున్నాను సార్. మీకు మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపిస్తే
అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ప్రచారాలు చెప్పారు. అంటే మనకు తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు అవుతుంది, ఈ 8 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు టీఆర్ఎస్ అని అనుకోవచ్చా? టీఆర్ఎస్ పట్టించుకోలేదు అనేది అవాస్తవం. టీఆర్ఎస్ పట్టించుకుంది, ఎమ్మెల్యే అనే వాళ్ళు పూనుకుని ఎమ్మెల్యే అనే వాళ్ళు వెళ్ళి ఏదైతే నివారణ ద్వారా మర్యాద పూర్వకంలో నిధులు తీసుకొచ్చినారు. అయినా కేసీఆర్ గారికి అవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇంతకు ముందు మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మనం మన లిస్ట్ కూడా బయట తీసుకొచ్చారు. కళ్యాణ లక్ష్మి చెక్లు ఎంతమంది తీసుకున్నారు, దళిత మంది ఎంతమంది తీసుకున్నారు, మునుగోడు మును ఏ దాని మీద కూడా ముఖ్యమంత్రి అండి, అందరూ పిల్లలే. నియోజకవర్గ ప్రతి నియోజకవర్గం ఆయన పిల్లల్లాగానే, ఒక మునుగోడు మీద ఏం చేసిండు, ఒక దీని మీద ఏం చేసినది ఉండదు కదా. ప్రతి నియోజకవర్గం నియోజకవర్గానికి వాళ్ళకు ఉంటుంది, ప్రతి నియోజకవర్గంలో పర్సంటేజ్ వరకు వాళ్ళు ఎంతవరకు ఎంత కేటాయించాలని ఉంటుంది. ఇప్పుడు మునుగోడులో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం మునుగోడుకు దళిత బంధు ఇవ్వలేదా, మునుగోడు కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వలేదా, ముందోడికి రైతు బంధు ఇవ్వలేదు. ఇక్కడ ఇక్కడ మీరు అనుకుంటున్న పాయింట్స్, మీరు చెప్తున్న పాయింట్స్ కరెక్టే, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ జనాలకు ఏం తెలుస్తుంది, ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకాలా మాకు? ఎలక్షన్స్ ఉన్నప్పుడు పథకాలు కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు. మునుగోడులో కూడా చాలా అద్భుతంగా ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు రాసిస్తున్నా, రేపు 8 తారీఖు రిజల్ట్ రోజుకనే కూర్చుంటా, ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది, గెలవబోతుంది, 100% గెలుస్తుంది. ఎలా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైతుంది కేసీఆర్ గారి వల్లనే అభివృద్ధి. మనం దుబ్బాక చూసినాం ఏం చేస్తుండు, మన బండి సంజయ్ గారు హైదరాబాద్ చెప్పాడు, హైదరాబాద్ చూసినాం ఏది డెవలప్మెంట్, మన ఎంపీ బండి బండి సంజయ్ కరణాల గెలిచిందండి ఎంపీ. పొద్దున్న లేత హిందూ అంటాడు, మతం అంటాడు, కులం, నేను హిందువుని కదా, నేను పొద్దున్న లేస్తే నేను జై శ్రీరామ్ అంటే పొద్దున్నది ఇట్లా ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఫామ్ హౌస్ దగ్గర పెద్ద యాగం చేసి హోమాలు చేసి అదే ఇంటికి బొట్టు అరిసి ఆ పాయింట్ డైవర్ట్ చేయాలి, సబ్జెక్ట్ ఉండదు. ఈ రోజు యాదాద్రి నరసింహస్వామి గుడి దారికోండి, హిందూ కదా, హిందూ కదా, ఎవరు చేశారు ఉత్తి ముచ్చట చెప్పండి, ప్రతి ఒక్కరు హిందువులే, మేము హిందువులే, అందరూ ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఎక్కడి నుంచో కేంద్ర మంత్రి వస్తాడు, ఎక్కడి నుంచో పక్క రాష్ట్రాల సీఎంలు వస్తారు, పక్క రాష్ట్రాల సీఎంలు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. ఏ రోజన్నా నేను ఒకటే స్టేట్ క్వశ్చన్ అండి, బీజేపీ స్టేట్లకి వెళ్ళి పక్క రాష్ట్ర సీఎంలు కేంద్ర మంత్రులు అందరూ వస్తారు కదా, ఎవరు మంచికి వచ్చినప్పుడల్లా 1 కోటి రూపాయలతో ఊరుగా బాగుపడుతుంది కదా, లేదు రావాలే మళ్ళీ గమ్మ చూపుతారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, గమ్మ ఏముంటుంది తెలుసా, వస్తారు ఏ అది కేసీఆర్ కుటుంబ పాలన అది చింపేస్తాం పొడిచేస్తాం అంటారు, వెళ్ళి పోతారు, మనకు అవార్డు ఇస్తారు, స్వచ్ఛ భారత్ అవార్డు ఎవరు ఇస్తారు, మన దళిత బంధు కానీ ఎవరు ఇచ్చారు అవార్డు, దళిత బంధు కాదు వేరే వాడి, వీటన్నిటి కూడా ప్రతిదానికి ఎవరు అవార్డు ఇస్తారు, మిషన్ భగీరథ, మిషన్ భగీరథ అవార్డు వచ్చిందా లేదా, మిషన్ భగీరథ కూడా కేంద్రం మీద ఇచ్చేది. మీరు మీరు ఇప్పుడు బీజేపీ దమ్మిడి తీసుకొచ్చేది కాదు, బీజేపీ దద్దమ పార్టీ, బీజేపీ బీజేపీలో ఎవరు పరిపక్షడం లేదు. పొద్దున్న నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాండి, బీజేపీ పార్టీ ఒక చిల్లిగా తీసుకొచ్చింది రాష్ట్రానికి, బీజేపీ పార్టీ నాయకులు జనవాళ్ళ గెలిచారు, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.